తాను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పేద ప్రజల సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని చెప్పగలవానని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ టీయూసీ తిరుపతి నెల్లూరు కడప జిల్లాల ఇన్ఛార్జి నారపరెడ్డి రాజారెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని అయితే ప్రతిపక్షాలు మాత్రం అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్రలను పౌర సమాజం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ ముత్యంగౌడ్, రాష్ట్ర నాయకులు రాజేష్ కుమార్, మెడికల్ విభాగ నాయకులు కిరణ్, వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె కుమార్ పాల్ పాల్గొన్నారు. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే నవరత్నాల్లో భాగంగా దాదాపు 150,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు చాలా మంది ఈరోజు వైఎస్ఆర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసేదని భయస్తుంది అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో 150,000 మంది పైగా గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాకుండా వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్ల పేరుతో 5 లక్షల మంది పైగా ఈరోజు ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చినాయి. వీటన్నిటిపైన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకుండేటువంటి దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పైన విషం చూపుతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చెప్పారు మహిళల్ని ఈరోజు ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొని ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకు పంపించడానికి కోసమని సర్వే చేస్తున్నారని చెప్పని పవన్ కళ్యాణ్ బుద్ధి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యవహారం ముగ్గురు భార్యను ఒక భార్యతో ఉంటూనే ఇంకో భార్యని ప్రేమించి పుట్టిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మహిళల్ని ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు అమ్ముకుంటున్నారు ఉండేటువంటి ఒక భావన ఏకమైన భావన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. కానీ ఈరోజు మనం పవన్ మహిళలకి అనేకమైనటువంటి పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు చేదోడు. కానీ మిగతా బయట ఈరోజు పనులు అమ్ముకునే వాళ్ళు కూడా దాదాపు 10,000 రూపాయలు ఏమాత్రం కానీ వాళ్ళకు వడ్డీ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర మన ప్రభుత్వం ఉంది. అందుకోసమనే అనేక మంది ఈరోజు పనిచేసే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా 1,000 రూపాయల జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ టీయూసీ అనుబంధమైన వైఎస్ఆర్ సిపి పార్టీది. అందుకోసమని మేమందరం కూడా ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఈరోజు ఆర్టీసీ సంబంధించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్న చరిత్ర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో పాదయాత్ర ఏదైతే హామీ మేరకే ఈరోజు అందరూ కూడా న్యాయం చేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్ని చేస్తుంటే ఈ ఎన్ని కూడా ఇవాళ మళ్ళీ మన మీద ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజలు వ్యతిరేకిస్తామని చేస్తూనే ఇవన్నీ కూడా కాదు. వాలంటీర్లు వ్యతిరేకం, తర్వాత జీతాలు పెంచితే వ్యతిరేకం, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇస్తే వ్యతిరేకం. కేవలం ఏదో రోడ్లు వేసి పైపైన రోడ్లు వేసి చిన్న చిన్న బిల్డింగ్లు కట్టి కేవలం పోలవరం పేరుతో అమరావతి పేరుతో ప్రజలను పంపి పెట్టినట్టు చంద్రబాబు నాయుడు ఒక్క పథకం కానీ ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాడు ఈ పథకాలన్నీ వేస్ట్ అంటున్నారు. తర్వాత మళ్ళీ తన ఉండేటువంటి మన మేనిఫెస్టోలో ఈ పథకాలు పెంచడం జరుగుతుంది అన్నారు. జీతం ఇది ఉండేటువంటి పెన్షన్ పెంచుతామన్నారు. నీవు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని రద్దు చేస్తామని ఓ మాట చెప్పని చెప్పండి. అలా చెప్పకుండా ఏదైతే కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేయడం ప్రకటించిందో అవన్నీ కాపీ కొట్టి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా మేము మళ్ళా అధికారానికి వస్తే ఇవన్నీ ప్రవేశపెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. అందుకని కార్మికులారా, మిత్రులారా, ఈరోజు ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు 4.5 సంవత్సరాలకి ఆయన రాజు జగన్మోహన్ గారు చెప్పినటువంటి మేనిఫెస్టో కన్నా నిన్నగా ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మనం అధికారానికి వస్తే ఉండేటువంటి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఏదైతే ఈరోజు చెప్పినటువంటి పథకాలతో పాటు ప్రభుత్వం ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పని తెలియజేస్తూ కార్మికులందరూ కూడా వైఎస్ఆర్ టీయూసీ అలాగే వైఎస్ఆర్ సిపికి బలోపేతం చేయాలని చెప్పని వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 2 పార్టీలు అలాగే దాంతో పాటు ఇంకొక పార్టీ 3 పార్టీలు వచ్చి ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ సిపిని ఎదుర్కొనే వారి కోసం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి పార్టీలను ఏకంగా ఏర్పరుస్తున్నాయి. అలా అందరిని నమ్మి మోసపోకండి. వైఎస్ఆర్ సిపిని బలపరచాలని చెప్పని ప్రజలకు కార్మికులకు మరొకసారి వైఎస్ఆర్ టీ తరఫున వినవచ్చు జరుగుతుంది. బారా షాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిఠా నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు
జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతిహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షహీద్ దర్గా.